రావు. మనకు కూడు గుడ్డ కావాల్సినంత కావాలనుకుంటే మనలాటోళ్ళంత కలిసి మరో పని చేయాలి. కానీ అది ఎప్పుడో ఏటో. వదిలా పల్లో కడుతున్నాను. జావతా గెళ్ళ గోపే నువ్వు తాగన్నా త్వరగా రెండు తింటానులే. రేత్రి తిండి తిన్నావో లేదో. తింటా తిండి తింటే ఆలస్యం వస్తారా గోపే? అందుకని శుభ్రంగా తాగేసి తొంగుడిపోయాను. గోపి మళ్ళీ ఎప్పుడు వస్తావురా? వారానికి ఒక్క పాలైనా కనపడవేంరా? బెడ్డి సిట్టే పడుతుంది కదా, ఏపాటి దూరం చెప్పు. నా ఇష్టం చెప్పయ్యా, దొరగారు ఎప్పుడు పంపిస్తే అప్పుడు వస్తాను. వెళ్తానయ్యా. గోపే ఏంటిదద్ది? ఒక క్షణం ఆగు. పాలు వెళ్తున్నావు కామల, కూరల పిండికో మారెళ్ళి ఈ తాటి ముందులీయరా. అప్పకు చెప్పు పిల్లల్ని చూడాలని ఉంది, తీర్మాట చేసుకున్నావు మా రమ్మ. అలాగే దద్ది. గోపి బాగున్నావా? ఇదిగోనప్పా దద్దిమ్మన్నాడు. గోపి రా 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 కుకో. ఏటి మీ ఊరెళ్ళావేటి? అవును బావయ్య. అయ్యి బాగున్నాడా? ఆ బాగున్నాడు. పిల్లల్ని చూడాలంది, ఓ పాలు రమ్మన్నాడు. నా బతుకి తీరుబాటు ఎక్కడిది నాయన? ఈ పిల్లలతో సచ్చేసరికి సరిపోతున్నది. కోసడు దూరం లేదు, ఓ పాలు ఇల్లప్పా. వస్తాను బావయ్య. అవునువా, ఇలాగరా. ఇదిగో ఈ ఆకులు ఎట్టుకెళ్ళి శాంతం గారి ఇంటికి అడిచి నూకలిస్తారు, అట్టుకొస్తే గింజి కాస్తాం. ఏటివా ఎంటన్నావా? ఏటోనే, ఆకులు గుట్టే చేతులు మనయి, అన్నం తినే చేతులు మరొకళ్ళే. వస్తాను.